ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మందికి ఒక స్థలం తీసుకోవాలి, స్థలం తీసుకొని ఇల్లు కట్టాలి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే మా పేరు ప్రకారం ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంది. సో గతంలో కూడా నేను వీడియో చేశాను. గతంలో వచ్చేసేసి జనరల్గా మన ఏపీ తెలంగాణలో మనం జనరల్గా ఏదైతే ఫాలో అవుతుంటామో అందరూ కూడా, సో ఆ వివరణ ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది. అక్కడ జన్మ నక్షత్రాల ప్రకారం ఖచ్చితంగా మనం చూడాలి అని అనుకున్నాము. సో ఇప్పుడు మనం వాస్తుసారము అనే ఒక గ్రంథంలోని ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే నామవర్గు రీత్యా అంటే పేరు ప్రకారం, మనకు పిలిచే పేరు ఉంటుంది కదా, సో ఈ పేరు ప్రకారం సింహద్వారం ఎటు తీసుకోవాలి, మన ఇల్లు ఏ దిశలో ఉండాలి, ప్రధాన ద్వారం ఎక్కడ తీసుకోవాలి అనే వివరాలు ఈ వర్గురీత్యా మనకు ఇవ్వడం జరిగింది. సో నేను చెక్ చేసిన ప్రకారము 100% ఇది అక్యురేట్ ఉంది. కొంతమంది స్థపతులను అడిగినప్పుడు మనకు ఇది 100% రైట్ అండి అని చెప్పారు. చాలామంది కేవలం స్థపతులు మాత్రమే ఇవి ఫాలో అవుతున్నారంట. సో చాలా చాలా సంతోషించదగ్గ విషయం. సో ఈ వివరణ మీకు తెలియాలి అంటే ముందు మీకు ఒక 2-3 కండిషన్స్ అనేవి తెలియాలి. నేను ఆ కండిషన్స్ వివరిస్తాను. వివరించిన తర్వాత అప్పుడు మీకు వీటికి సంబంధించిన వివరణ నేను ఇస్తాను. సో ఫస్ట్ చూడండి, ఒక స్థలం తీసుకుందాం. దీనికి రోడ్ దక్షిణం అనుకుందాం, లేదా తూర్పు అనుకుందాం, లేదా ఉత్తరం అనుకుందాం, పడమర అనుకుందాం, ఏదన్నా ఒకటి. సో ఇది తూర్పు అని రాస్తున్నాను. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. సరే, 4 రోడ్ ఫేసింగ్స్ అనుకుందాం. ఇందులో మీకు ఒక విషయం ఏం తెలియాలంటే, తూర్పు సింహద్వారము అన్నప్పుడు ఇల్లు వచ్చేసేసి దక్షిణానికి ఉండాలి. దక్షిణానికి ఉండడం ఏంటి అని మళ్ళీ ప్రశ్న వచ్చేస్తుంది. అంటే సింపుల్, ఇక్కడ చూడండి, అందరికీ తెలిసినదే కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే, తూర్పు సింహద్వారం అన్నప్పుడు ఇల్లు ఇట్లా ఉంటుంది, తూర్పులో ప్రధాన ద్వారం పెడతాం. ఇప్పుడు వీటికి 2 పేర్లు ఉన్నాయి. ఏంటంటే పడమర ఇల్లు అంటారు దీన్ని. ఏమంటారు? పడమర ఇల్లు, తూర్పు ముఖద్వారం అంటారు. కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ మనం తూర్పు గురించి మాట్లాడుతున్నాం. తూర్పు రోడ్ ఉన్నప్పుడు మనం తూర్పు నుంచి పడమరకు వెళ్తూ ఇంటి లోపలికి వెళ్తాం. ఇది ఇల్లు మీ స్థలంలో. కరెక్ట్గా వినండి, మీ స్థలంలో మీరు ఇల్లు ఎటువైపు కడుతున్నారంటే పడమర కేసి కడుతున్నారు కాబట్టి దీనిని పడమర ఇల్లు అంటారు. దీనిని చూడండి, ఇది పడమర ఇల్లు. సో దీనిని ఇప్పుడు ఏమంటున్నాం? పడమర ఇల్లు అంటున్నాం, తూర్పు సింహద్వారం అంటున్నాం. క్లియర్ ఆ పాయింట్? రైట్. ఇప్పుడు 2 పాయింట్ గురించి మనం మళ్ళీ నేర్చుకుందాం. సో ఒకటి అయిపోయింది. సో 2 పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు దక్షిణపు సింహద్వారం మాట్లాడదాం. ఇప్పుడు దక్షిణపు సింహద్వారం అంటే సింహద్వారం వచ్చేసేసి దక్షిణాన్ని చూస్తూ ఉండాలి. సింహద్వారం దక్షిణాన్ని చూస్తూ ఉండాలి. క్లియరా? సింహద్వారం దక్షిణాన్ని చూడాలి. మనం వచ్చేసేసి ఉత్తరానికి వెళ్తున్నాము. స్థలం మొత్తంలో ఈ ఇల్లు ఉత్తరం కేసి కట్టారు, దీనిని ఉత్తరపు ఇల్లు అంటారు. ఉత్తరపు ఇల్లు, అర్థమైందా? ఇది ఉత్తరపు ఇల్లు అంటే మనము ఖాళీ స్థలం దక్షిణంలో పెట్టి ఉత్తరానికి వేసి ఇల్లు కట్టడం, అర్థమైందా? దీన్ని ఉత్తరపు ఇల్లు అంటారు. సో ఇది చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి, ఒరిజినల్ సిద్ధాంతం ఇదండి. సో అర్థం కాని వాళ్ళకి నేనైతే ఏం చెప్పలేను. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు నేను స్థలం మొత్తంలో, ఇప్పుడు నాది పడమర మెయిన్ రోడ్, పడమర మెయిన్ రోడ్ ఉన్నప్పుడు నేను పడమరలో ఖాళీ స్థలం ఎక్కువగా వదిలి
పడమర సింహద్వారం పెట్టి తూర్పు కేసి ఇల్లు కట్టాలి. దీనిని తూర్పు ఇల్లు అంటారు. దీన్ని ఇది గుర్తుపెట్టుకోండి, ఇది తూర్పు ఇల్లు అంటారు, పడమర ముఖద్వారం అంటారు. పాయింట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా రోడ్ ఎటు ఉందో అటు ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి, ఇంకొక వైపు ఇల్లు ఉండాలి. అయితే సార్ మీరు చెప్పిన దక్షిణానికి ఖాళీ స్థలం అనేది, పడమర ఖాళీ స్థలం అనేది మేము అది ఎక్కడ చూడలేదు. గతంలో నేను ఆల్రెడీ దీని మీద వీడియోస్ కూడా చేశానండి. అర్థమైందా? నేను వీడియోస్ కూడా దీని మీద చేశాను ఆల్రెడీ. సో చూడని వాళ్ళు ఉంటే నేను అందుకనే ఒకటే క్లియర్గా చెప్తాను, అందరూ ఫస్ట్ నేను చేసిన వీడియోస్ అన్ని చూడండి. మీరు చూడకుండా మాట్లాడితే నేనేం చేయలేనండి. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఉత్తరం సంబంధించిన రోడ్ అనుకుందాం. ఈ ఉత్తరం రోడ్కి నేను ఇల్లు ఎక్కడ కడతాను స్థలంలో అంటే దక్షిణానికి వేసి కడతాను. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఉత్తరపు సింహద్వారం అవుతుంది, ఇది దక్షిణపు ఇల్లు అవుతుంది. దక్షిణం ఇల్లు. సో చాలా మందికి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రశ్న వచ్చేస్తుంది, ఏంటంటే సార్ ఉత్తరం ఇల్లు అయితే మేము ఉత్తరంలో ఖాళీ పెట్టడానికి రెడీ, ఒకవేళ పడమర ఇల్లు అయితే మేము తూర్పుకు ఖాళీ పెట్టడానికి రెడీ, ఓకేనా? అంటే ఇది దక్షిణపు ఇల్లు, దక్షిణపు ఇంటికి మేము అగ్రి, పడమర ఇంటికి అగ్రి అంటారు. మరి తూర్పు ఇంటికి అగ్రి కారు, ఉత్తరం ఇంటికి అగ్రి కారు. కానీ శాస్త్రాల్లో ఇవే ఉన్నాయండి. పూర్వం కట్టిన ఇండ్లను కూడా నేను అబ్జర్వేషన్ చేశాను, చాలా వరకు నేను వీడియోస్ కూడా దీని మీద పెట్టాను. మీరు పాతకాలం కట్టిన ఇండ్లను అబ్జర్వ్ చేస్తే వీటికి సంబంధించిన రహస్యం మీకు దొరుకుతుంది. దాంతో పాటుగా వీటికి సంబంధించిన ఇంకా పూర్తి వివరణ ఎవరికన్నా కావాలి అని అనుకుంటే నేను గతంలో మీకు గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం అని చెప్పి ఆల్రెడీ నేనేం చేశానంటే ఒక బుక్ మీకు చూపించాను. దీంట్లో వీటికి సంబంధించిన వివరణ ఉంది. 2 సంవత్సరాల ముందు నేను ఒక స్థపతి గారి దగ్గర వీటికి సంబంధించిన వివరణ అయినా చెప్తే ఇదేందో నాకు తప్పుగా అనిపిస్తుందేమో అని అనుకున్నాను, కానీ చాలా మంది దగ్గర అదే ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా ఇందులో 123వ పేజీలో, ఒక్క నిమిషం, 191వ పేజీలో మీకు వీటికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ఉంది. ఎవరన్నా చూడాలనుకుంటే చూడొచ్చు. ఈరోజు తేదీ 18వ తేదీ ఫిబ్రవరి. నేను ఈరోజు టెలిగ్రామ్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోస్ట్ పెట్టాను. మా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి కూడా మీరు చూడొచ్చు. హరివాస్తు అని ఉంటుంది టెలిగ్రామ్లో, ఓకేనా? సో ఈ ఆల్రెడీ పేజెస్ ఫొటోస్ తీసి పెట్టాను, మీరు చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు మొట్టమొదటిగా నేర్చుకున్న పాయింట్ మీకు అందరికీ అర్థమైంది. ఇది అర్థం కాకుండా మీరు ఇవన్నీ చదివితే అర్థం కాదు, క్లియర్ చెప్పేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకిప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆ వరకు వారికి కా వరకు వారికి, ఇక చూడండి ఆ వరకు కా వరకు వీళ్ళిద్దరికీ కూడా ఇల్లు ఎక్కడ ఉండాలి అంటే మనకి ఇక్కడ ఏం చెప్పారు, ఆ వరకు వారికి కా వరకు వారికి స్థలంలో తూర్పున గృహం నిర్మించుట శుభము, వారికి పశ్చిమ ముఖ సింహద్వారము యుంచనగును అన్నారు. అంటే తూర్పు ఇల్లు అన్నారు. తూర్పు ఇల్లు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, స్థలం మొత్తంలో తూర్పు ఇల్లు, స్థలంలో తూర్పులో ఇల్లు కట్టాలి. అంటే కొంతమంది దగ్గర నేను ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కొంతమంది మంచి వాస్తులో మంచి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కొక్క పేరుని బట్టి ఒక్కొక్క దిశలో వాళ్ళకి ఎక్కువ స్థలం ఉండొద్దండి, ఉంటే సమస్య వస్తుంది అన్నారు. దాని యొక్క వివరణ నాకు అర్థం కాలేదు. తర్వాత నేను నా పరిశోధనలో అర్థం చేసుకున్న పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆ వర్గు వారికి కా వర్గు అంటే ఆ నుంచి స్టార్ట్ అయితే ఆనందని, ఓకేనా, ఆనంద్ అనే పేరు మీద ఈ ఊరు వీళ్ళలో ఏ పేరైనా సరే మీరు ఈ పేర్లతో మొదలైతే, ఈ పేర్లతో మొదలైన వాళ్లకు తూర్పున ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకి మైనస్ అవుతుంది. పాయింట్ అర్థం చేసుకోండి. ఈ 2 వర్గుల వారు తూర్పున ఖాళీ స్థలం పెట్టకుండా పడమరలో ఖాళీ స్థలం పెడితే వీళ్ళు ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారు.
పడమరలో ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటే అది. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు దీంట్లో మీరు అర్థం చేసుకోండి, ఆ వరకు కా వరకు వారు మొత్తం స్థలంలో తూర్పున కేసి ఇల్లు కట్టాలంటే తూర్పున కొంచెం ఖాళీ ఎట్లయినా ఒక నాలుగో ఐదో పెడతాము, మిగిలిందంతా పడమరకు వదిలేసేయాలి. ఇది వీళ్ళకి నంబర్ వన్. నెక్స్ట్ ఇప్పుడు రెండు అయిపోయినాయి. నెక్స్ట్ చా వరకు టా వరకు వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు ఎక్కడికి నిర్మించాలి చూడండి. చా వరకు టా వరకు వారికి దక్షిణ దిశ యందు గృహము యోగ్యము, వారికి ఉత్తర ముఖ ద్వారము యుంచనగును. అంటే ఇదే స్థలంలో, ఇదే స్థలంలో మీరు అర్థం చేసుకుంటే దక్షిణ గృహము అన్నారు. సో దక్షిణానికి వేసి ఇల్లు కట్టాలన్నమాట. దక్షిణానికి వేసి ఇల్లు కట్టాలి, ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి, ఉత్తరంలో ప్రధాన ద్వారం ఉండాలి. ఇది సో ఆ వరకు కా వరకు వారికి తూర్పు గృహము, చా వరకు టా వరకు వారికి దక్షిణ గృహము. నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఒకటి రెండు అయిపోయింది, మూడు నాలుగు అయిపోయింది, తా ప ఈ రెండు వర్గుల వారికి పడమరలో గృహం ఉండాలి, తూర్పు సింహద్వారం ఉండాలి. అంటే పడమర ఇల్లు అంటారు, తూర్పు సింహద్వారం అంటారు. సింహద్వారం ఎటు చూస్తుందో అదే మెయిన్ దిశ అన్నమాట. సో దీనికి అందరు యాక్సెప్టెడ్, అందరు రెడీ. సో దీని తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి, యా వరకు షా వరకు వారికి సింహద్వారం ఎక్కడుండాలి అంటే గనక ఉత్తరంలో ఇల్లుండాలి, ఉత్తరంలో ఇల్లుండాలి, దక్షిణంలో మెయిన్ డోర్ ఉండాలి. సో దక్షిణమే ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? సో యా వరకు యా రా లా వా శేష సహళ అక్షర అవుతాయి. సో వీటన్నిటికీ కూడా మనకు దక్షిణానికి ఖాళీ స్థలం ఉంటే చాలా పవర్ఫుల్ మనుషుల్లాగా వీళ్ళు బతుకుతారు. చాలా మందికి దక్షిణంలో పెట్టాలంటే పెద్ద భయం అండి. అయితే దక్షిణం అందరికీ సెట్ కాదు. సో ఇక్కడ సెట్ అయిన వాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి అలౌడ్, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మనకు వాస్తుసారం అనే గ్రంథం నుంచి తీసుకోబడిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు తెలుసుకోవాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయిన తర్వాత ఈరోజు డేట్లో నేను ఆల్రెడీ డేట్ చెప్పాను వీడియోలోనే, ఆ డేట్లో నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన ఫొటోస్ పెట్టాను, మీరు చాలా క్లియర్గా చదువుకోండి. సో ఏ పేరు ప్రకారం సింహద్వారానికి సంబంధించి, అంటే పేరు ప్రకారం సింహద్వారం ఏ పేరుంటే ఏ సింహద్వారం పెట్టాలి, ఇల్లు ఎటువైపు కట్టాలి అనే విషయాల గురించి పూర్తి వివరణ మీకు చాలా క్లియర్గా నేను అందించడం జరిగింది. సో వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. క్లియరా అండి? దీంతో పాటు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. సార్ మీరు చెప్పిందంతా ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఆ వర్గ వారికి కా వర్గ వారికి నేనేం చెప్పానంటే పడ తూర్పు ఇల్లు ఉండాలన్నాను, అంటే తూర్పులో ఇల్లు కట్టాలని చెప్పాను. అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తూర్పు సింహద్వారం ఉండకూడదు. నెక్స్ట్ చా వరకు టా వరకు వారికి ఏం చెప్పానంటే దక్షిణంలో వీళ్ళ ఇల్లు ఉండాలి, ఉత్తర సింహద్వారం ఉండాలన్నాను. అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణంలో ప్రధాన ద్వారం ఉండకూడదు. నెక్స్ట్ తా వరకు పా వరకు వారికి పడమరలో ఇల్లు ఉండాలన్నాను, పడమరలో ప్రధాన ద్వారం ఉండకూడదు. యా వరకు షా వరకు వారికి ఉత్తరానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉండకూడదు, ఉత్తరంలో ఇల్లు ఉండాలి. సింపుల్గా మనకు ఏ వర్గం అయితే మిత్రవర్గం అవుతుందో, అంటే మనకు అనుకూలమైన వర్గం ఉంటుందో, దానికి వ్యతిరేక దిశ ఏదైతే ఉందో అది శత్రువర్గం అవుతుంది. పాయింట్ అర్థమైందా? సో తూర్పు సింహద్వారం అన్న వాళ్ళు ఖచ్చితంగా పడమర సింహద్వారానికి వెళ్ళకూడదు, దక్షిణ సింహద్వారం అన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఉత్తర ద్వారం వెళ్ళకూడదు, పడమర అన్న వాళ్లకు తూర్పు వెళ్ళకూడదు, తూర్పు అన్న వాళ్లకు పడమర వెళ్ళకూడదు, ఉత్తరం అన్న వాళ్ళకు దక్షిణం వెళ్ళకూడదు, దక్షిణం అన్న వాళ్లకు ఉత్తరం వెళ్ళకూడదు. సో ఇది మనం ఈ వీడియోలో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. పుస్తక పరిజ్ఞానం మాత్రమే కావాలంటే కష్టమండి. ఇది నేను ప్రాక్టికల్గా చూసి చాలా రోజులు ఆలోచన చేసి స్థపతుల దగ్గర నుంచి కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకొని దాని తర్వాత
నేను వీటికి సంబంధించిన పూర్తి వివరణ నేను మీకు అందించడం జరిగింది. సో ప్రేక్షకులందరూ కూడా మన హరివాస్తు ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే మీరందరూ మా హరివాస్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రిమైనింగ్ సంబంధించిన షేర్ చాట్, మోస్, టెలిగ్రామ్ వీటన్నిటిలో కూడా జాయిన్ అవ్వండి. వీటిలో కూడా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.